Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Viveka కేసులో సిబిఐకి ఝలక్. అసలు ఏం జరిగిందంటే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో నిందితుల అరెస్టులు, బెయిల్, విచారణలో సిబిఐ నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ఈ వ్యవహారంలో మరో ట్విస్టు ఎదురైనట్లయింది. ఈ విషయాన్ని తాజాగా తెలంగాణ హైకోర్టుకు సిబిఐ అధికారులు వెల్లడించారు. వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తును జూన్ 30వ తేదీలోపు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు గతంలో సిబిఐకి డెడ్లైన్ పెట్టింది. ఈ మేరకు జూన్ 30వ తేదీ నాటికి దర్యాప్తును దాదాపుగా పూర్తి చేసిన సిబిఐ హైదరాబాద్ సిబిఐ కోర్టులో జూన్ 30వ తేదీన అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. అయితే ఈ ఛార్జ్షీట్ను సిబిఐ కోర్టు తిరస్కరించింది. దీని వెనుక సాంకేతిక కారణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తప్పులు సరిచేసి తిరిగి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సిబిఐకు కోర్టు సూచించింది. దీంతో సిబిఐ అధికారులు వివేక కేసులో తాజా ఛార్జ్షీట్లో దొరికిన సాంకేతిక తప్పిదాలను సవరించి హైదరాబాద్ సిబిఐ కోర్టులో తిరిగి దాఖలు చేశారు. ఈ విషయాన్ని హైకోర్టులో దస్తగిరి పిటిషన్ విచారణ సందర్భంగా సిబిఐ అధికారులు వెల్లడించారు. దీంతో ఛార్జ్షీట్ తిరస్కరణ అంశం బయటపడింది. అయితే గతంలోనూ పలు ఛార్జ్షీట్లు సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైన సందర్భాలు ఉండడంతో ఈ వ్యవహారంపై హైకోర్టుకు తాజా అంశాన్ని సిబిఐ అప్డేట్ చేసినట్లయింది. వివేక కేసులో సిబిఐ దర్యాప్తు పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు జూన్ 30వ తేదీ డెడ్లైన్ గా పెట్టిన నేపథ్యంలో ఈ దర్యాప్తు పూర్తయిందా లేదా అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. డెడ్లైన్ ముగిసే రోజు సిబిఐ ఛార్జ్షీట్ అయితే దాఖలు చేసింది. కానీ అది తుది ఛార్జ్షీటా కాదా అన్న అంశంపై క్లారిటీ లేదు. అలాగే సుప్రీంకోర్టును సిబిఐ మరోసారి దర్యాప్తు గడువు పెంచమని కూడా కోరకపోవడంతో ఈ ఉత్కంఠ మరింత పెరిగింది. దీనిపై సిబిఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.